శరణమయ్యప్ప. మూడు ముళ్ళ బంధం. సార్ వింటున్నారా? వద్దు, ఇంకేం చెప్పొద్దు. చెప్పే ఓపిక నీకున్నా, వినే ఓపిక నాకు లేదు. నాకు వదిలే సార్. అది నా పేరు లవకుశ, పేరులోనే లా దాచిపెట్టుకున్న వాణ్ణి. సెక్షన్లన్నీ శనగల్లా నవ్వులేస్తా, లాని లా లజలంలా మింగేస్తా. నేను చెప్పిన అమౌంట్కి నువ్వు ఒప్పుకుంటే, నువ్వు చెప్పిన సమస్యని గిరగిరగిరగిరా తిప్పేస్తా. సార్ నేను ఇంకేం చెప్పలేదు. ఏం చెప్పొద్దు, ఎక్కువగా చెప్పి నా లాభాన్ని నా కాలాన్ని వృధా చేయొద్దు, వెళ్ళిపో. సార్ నా కేసేంటో మీకు? చూడు, రోగం ఏంటో చెప్పాక వైద్యం చేసేవాడు డాక్టర్ కాదయ్యా. మనిషిని చూసి ఏ రోగం ఉందో చెప్పేవాడు వైద్యుడు. అలాగే నిన్ను చూసా, అంచనా వేశా, మనం ఈ కేసుని గెలుస్తున్నాం అంతే. అలాగే సార్. అగో డబ్బులు ఇచ్చి వెళ్ళు. ఇదిగోండి, ఇప్పుడు పో. గుడ్ మార్నింగ్ సార్. సూర్యుడు తూర్పున పుట్టి పడమరకి చచ్చి చాలాసేపు అయింది, ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏమిటి? ఇంగ్లీషు వస్తే గుడ్ ఈవినింగ్ అను, రాకపోతే శుభ సాయంత్రం అను. క్షమించండి సార్, శుభ సాయంత్రం. ఇంతకీ నువ్వెవరు? నా పేరు శ్రీదేవి సార్. నా పేరు లవకుశ, లీడర్ లవకుశ. అయితే ఏంటి సార్, నేను మీ దగ్గర జూనియర్ గా జాయిన్ అవుదామని వచ్చాను సార్. ఓ, మూర్తి గారు పంపిన అమ్మాయివి నువ్వేనా? అవును సార్, నేనే. జాయినింగ్ రోజే ఇంత ఆలస్యం ఏమిటి? కాలబుద్ధి లేదా? కాలబుద్ధ అదే, టైం సెన్స్ లేదా అంటున్నాను. కోల్డ్ అంతుంది సార్, నేను మార్నింగే బయలుదేరాను, కానీ మధ్యాహ్నం దారిలో తుఫాన్ ఎదురైంది, అందుకే లేట్ అయింది. తుఫాను ఎదురైంది, బస్సు మిస్ అయింది అనే కాకమ్మ కబుర్లు నాకు చెప్పొద్దు. నేను చాలా స్ట్రిక్ట్, ఫీజు ఇవ్వని వాళ్ళని, నాకులు చెప్పేవాళ్ళని అస్సలు క్షమించను. అలాగే సార్. అలాగే అంటే నీ చావు నువ్వు చావు, నేను చేసేది నేను చేస్తాను అంటున్నావా? అయ్యయ్యో, అదేం లేదు సార్, మీ రూల్స్ తూచా తప్పకుండా పాటిస్తాను అంటున్నాను. నువ్వు ఎన్ని రోజు పాటించినా నేను నీకు ఇచ్చేది నెలకు 200. ఆ 200 క్షేమంగా నీకు చేరాలంటే నా నోటి వెంట వచ్చే కండిషన్లన్నీ నువ్వు వినాలి. చెప్పండి సార్. 9 ఆఫీస్కి రావాలి, 10 కోర్టులో ఉండాలి, 24 ఓర్పు ఉండాలి, భిక్షగాడి దగ్గర కూడా ఫీజు వసూలు చేసే నేర్పుండాలి, చెవులకు మాత్రమే పని ఉండాలి, నోరు ఎప్పుడు మూసుకునే ఉండాలి. చెప్పానుగా, జీతం 200, పండక్కి 10 బోనస్ ఇస్తా. ఒక్కరోజు డుమ్మా కొడితే 10 మైనస్ చేస్తా. ఇప్పుడు నేనేం చేయాలి సార్? ర్యాక్ లో ఫైల్ ఉంది, కిచెన్ లో బౌల్ ఉంది, ఫైల్ స్టడీ చెయ్యి, బౌల్ లో కర్రీ చెయ్యి, వెళ్ళో. అలాగే సార్. చాలా స్ట్రిక్ట్.
మీరు ఈ పాటికి నిద్రపోయి ఉంటారనుకున్నాను. ఏం బతుకురాన్నిది, ఏం ఘనకార్యం చేసామని రా ఇంత లేట్ అయింది. అది అది మరి వద్దంతా ఊరు మీద పడి బలా దూర తిరగటం, అర్ధరాత్రి దొంగలాగా ఇంటికి చేరుకోవటం సిగ్గనిపించదురా నీకు? అనిపిస్తుంది నాన్న, కానీ అనిపించేవాడివైతే ఇలా దొంగలాగా కోడ దూకి ఇంట్లోకి రావురా, నేరుగా గుమ్మంలో నుంచి వస్తాం. వదిలేయండి నాన్న. వదిలేయబెట్టారా? నువ్వు ఇట్టా తయారయ్యావు. వాళ్ళేమో చాటుగా తలుపులు తీస్తారు, సుష్టుగా భోజనం పెడతారు, నువ్వేమో దున్నబోతులాగా మెక్కి అడ్డగాడిదలాగా ఊరి మీద పడి తిరుగుతావు. వీడికి ఈ పూట ఒక్క మెతుకు అన్నం పెట్టినట్టు నాకు తెలియాలి, చంపి పారేస్తా. ఇంకా అక్కడే నిలబడ్డావేంట్రా, లోపలరా. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నేనేం చేశాను? అయినా గోడదొకటేవింట్రా చండాలంగా. అంతా నీ వల్లే. నా వల్ల? నేను లేట్గా వస్తాను తెలుసు కదా, గేట్ తీసుంచింది నీ సొమ్మే బుద్ధి. మర్చిపోయానురా. సర్లే లోపలికి పద. రారా భోంచేద్దు గాని. అవసరం లేదమ్మా, మీ ఆయన తిట్టిన తిట్లకి కడుపు నిండిపోయింది. నాకు అన్నం పెడితే మిమ్మల్ని చంపేస్తాడంట, నాకు అవసరం లేదు పోండి. ఒరేయ్ తిరుమల రారా. అమ్మా అరవకమ్మా, నాన్న వచ్చాడంటే గొడవ చేస్తాడు. అమ్మా పోదా పోదా, నాన్న చూసాడంటే మళ్ళీ ఏదో గొడవ చేస్తాడు. వీడితో ఎలా ఎగాలో తెలియట్లేదురా, ఆకలితో ఎలా పడుకుంటాడో ఏంటో. సరే సరే పదమ్మా పద. ఎలా పడుకుంటాడు అని తెగ బాధపడ్డావుగా. చూడు నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. ఆయన అలాగే అంటారు లేరా, నువ్వు తిను. గడుకున్నాం గానీ స్నానం చేయాలంటేనే బద్ధకంగా ఉంది. అమ్మా కాఫీ. అమ్మా కాఫీయే. బాబాయ్ ఆడుకుందాం రా. పొద్దున్నే ఆడలేడ్రా, వద్దు. వేల పాల లేకుండా ఆటలాడడం తప్పురా. తాత ఇంకా లేవలేదులే. రా బాబాయ్. ఏంట్రా ఏమన్నావు? అవును బాబాయ్, తాత ఇంకా లేవలేదు. ఇది మళ్ళీ చెప్పు. తాత ఇంకా లేవలేదు. ఒరే ఏంకి ఎంత చల్లని మాట చెప్పావురా, వినడానికి ఎంతో బాగుంది. వేసుకోరాలు.
మీ గోళ. రే నువ్వు కూడా ఏంట్రా గంతులు? గంతులు ఈ వయసులో కాకపోతే మీ వయసులో వేస్తారా? అందరూ మీ ఆయనలా ఉండరమ్మా. నవ్వాలనిపించినప్పుడు నవ్వాలి, ఏడవాలనిపించినప్పుడు ఏడవాలి, గెంతులు వేయాలనిపించినప్పుడు గెంతులు వేయాలి. ఇవి గెంతులు కాదు లక్ష్మి గారు, రేపటి తీపి గుర్తులు. రేపు పొద్దున ఈ వెంకీగడ పెద్దగా అయిపోయిన తర్వాత ఆ రోజుల్లో మా బాబాయ్తో డాన్స్ చేశాను అని నలుగురితో చెప్తుంటే ఎంత పేరు ఎంత ప్రతిష్ట. ఇలాంటివి మీకు అర్థం కావాలి, వెళ్ళి బంద్ చూసుకో. అరే నువ్వేరా అత్యారు ముచ్చారు మీకు 64 అత్యారు ముచ్చారు మీకు 64 చాలరా స్నానం చేయరా వెళ్ళి. ఇలా మా నిద్ర చేస్తాను కానీ వెళ్ళు. అత్యారు ముచ్చారు మీకు 64 ముచ్చారు మీకు 64 ముచ్చారు ముచ్చారు మీకు 64 అత్యారు. చాలు బాబాయ్ స్నానం చేసి స్కూల్కి వెళ్ళాలి. యా స్కూల్కి వెళ్తావు. అడి అత్యలు ముత్యలు నీకు 64 అత్యలు ముత్యలు నీకు 64. ఏంట్రా చదువుకునేది? చదువుకున్నాడు ఎవడు బాగుపడలేదు తెలుసా? బతకలేదు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మన గాంధీ తాత అదేరా, కళ్ళు జోడు పెట్టుకుంటాడు, చేతులు కర్ర పట్టుకుంటాడు, కదలకుండా 4 రోడ్ల మధ్యలో ఉంటాడు ఆయన. తెలుసు తెలుసు బాబాయ్, తెలుసు కదా. మహానుభావుడు, అంత చదువుకున్నాడు బతికాడా? లేదు కదా. అవును బాబాయ్. కరెక్ట్. నెహ్రూ తాత అదేరా, కోటేసుకుంటాడు, అందంగా ఉంటాడు, పువ్వు పెట్టుకుంటాడు. తెలుసు బాబాయ్. ఆయన పుట్టినరోజులు మీరందరూ పండగ చేసుకుంటారు. చాచా నెహ్రూ ఆయన కూడా బాగా చదువుకున్నాడు రా, కానీ ఏడి లేడుగా. అందుకే చదువుకున్నాడు ఎవడు బతికి బట్ట కట్టాడు, చచ్చిపోతాడు. నిజమే బాబాయ్. ఈరోజు బాబాయ్ నాకు కొత్త విషయం చెప్పాడమ్మా. ఇది కొత్త విషయం కాదురా, పరమ చెత్త విషయం. నోరు మూసుకుంటురా, స్నానం చేద్దు. కానీ ఎవరమ్మా నువ్వు? మేము మొన్నే మీ ఎదురింట్లో దిగామండి. అవునా, రామ్మా కూర్చో. పర్వాలేదండి, మా ఇంటి ఓనరు అద్దె డబ్బు మీకు ఇమ్మన్నారు, మా నాన్నగారు పంపించారు. ఆ ఇంటి ఓనర్ ఇక్కడ ఉండడమ్మా, అందుకే మాకిమ్మంటాడు, ఆయన వచ్చినప్పుడు తీసుకుంటాడు. సరే నేను వస్తాను. అవును, ఇంతకీ నీ పేరు? పూలందేవి. శ్రీదేవి. శ్రీదేవి అవునా? అమ్మా శ్రీదేవి, రాకరాకొచ్చావు, కాస్త కాఫీ తాగిల్లమ్మా. పర్వాలేదండి, నేను అర్జెంట్ పని మీద ఆఫీస్కి వెళ్ళాలి, బయలుదేరుతాను. అమ్మాయి నువ్వు ఎదురింట్లో కొత్తగా దిగారు కదండి, అద్దె డబ్బులు తీసుకొచ్చింది. ఓహో, ఏమయ్యా తిరుమలా, మీ నాన్న వచ్చారయ్యా. లక్ష్మి, ఇది ఇల్లా పశువుల కొట్టమా? మనుషులు తిరిగే కొంపేనా ఇది? జంతువులకు కూడా సిగ్గు లజ్జ ఉంటాయి, వీడు దానికంటే హీనమే. అది కాదండి.
ఏంటి? ఏది కాదే, ఏది కాదు, ఒకసారి వాడిని చూడు. ఉన్న ఏనుకి గుడ్డ మొక్క చుట్టినట్టు ఎలా ఉన్నాడో. ఈ అమ్మాయి మర్యాదస్తుల ఇంట్లో పుట్టిన పిల్లే. అలాంటి అమ్మాయి వచ్చినప్పుడు ఇలానే ఉండేది. పని ఎలాగూ లేదు, బుద్ధి ఎలాగూ లేదు, సిగ్గు కూడా లేదురా నీకు. అమ్మా నువ్వు బయలుదేరమ్మా. అమ్మాయి నువ్వు ఉండమ్మా. ఏమే, ఈ అమ్మాయి ముందు ఆ విధవని తిడితే వాడికి ఏదో అవమానం అనుకుంటున్నావా నువ్వు? వాడికి అదే ఉంటే వాడి బతుకల తయారయ్యేది కాదు, నాకు ఈ కర్మ పట్టేది కాదు. నేను వస్తానండి. ఉండమ్మా. అమ్మాయి ఏమనుకోకమ్మా, నా దురదృష్టవశాత్తు ఒక జంతువుకి జన్మనిచ్చాను. అమ్మాయి ఇంకెప్పుడైనా మాతో పనిపడితే నువ్వు రాకమ్మా, మీ నాన్నని పంపించు. ఈ ఇంట్లో మాన మర్యాద లేని వాళ్ళు ఉన్నారు. వస్తానక్క. వస్తానండి. సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మ అని. ఛీ, ఏవయ్యా తిరుమల, మీ నాన్నగారు అలా తిడుతుంటే వెళ్ళిపోవచ్చు కదా. ఏంటోదురా, నాన్న తిట్టాడా? పొగిడాననుకున్నావా? అదేంటోదురా, ఆ అమ్మాయిని చూస్తున్నా సేపు కళ్ళే గాని చెవులు అస్సలు పనిచేయలేదు. కర్మ కర్మ. ఎంటనే ఆఫీస్కి వెళ్తుందంట. ఓరు చారిగా, అర్జెంట్గా నీకు విషయం చెప్పాలరా. వీడేంటి ఇలా కూర్చున్నాడు? తిరుమల, తిరుమల బాబు, నాన్న తిరుమల రాజు. నీ గుండెకాయ చారి వచ్చాడు నాన్న. ఏంటమ్మా పిట్టగూడ మీద కూర్చొని పట్టపగలే కలలు కంటున్నావా? ఏలేదురా. అవునరా తీరు, నిన్న మన అటాకు రాలేదేంట్రా? నీకోసం ఎంత ఎదురు చూసాను తెలుసా? కాస్త పనుండి. పనా నీక? ఒరే తిరుమల, జయమాలనికి బట్టలు, నీకు పన్నుందంటే ఎవరైనా నమ్ముతారంట్రా? సర్లే గాని, ఇంతకీ ఎక్కడికి వెళ్ళావురా? నిన్నెందుకు రాలేదు? మా ఇంట్లో కోడి గుడ్డు పెట్టింది. ఏంటి, కోడి గుడ్డు పెట్టిందిరా? రే, కోడి అన్నాక గుడ్డు పెడుతుంది, పుంజ అన్నాక గుడ్డు పెట్టిస్తుంది, కొత్తగా ఏమైనా చెప్పరా? మా కోడి ఈనిందిరా. కోడి ఈనడం ఏంట్రా? కొత్తగా ఏమైనా చెప్పన్నావు కదా. జోక్ బాగుంది గాని, మరి మొన్నెందుకు రాలేదురా? మొన్న కూడా మా ఇంట్లో కోడి గుడ్డు పెట్టింది. నాయను, ఈ గుడ్డు కోడి ఏంట్రా? కోడి గుడ్డు పెడితే గొప్ప ఏంటట? నువ్వు పెట్టగలవా? పెట్టగలవా గుడ్డు? నువ్వు పెట్టగలవా? గుడ్డు పెట్టగా? పెట్టవా గుడ్డు? ఏంట్రా, నేను గుడ్డు ఎలా పెడతాన్రా? మరి అదేరా, అదే దాని గొప్పతనం. అది గుడ్డు పెట్టగలదు, నువ్వు పెట్టలేదు. చంపేస్తున్నావు కదరా. లేకపోతే భరత్. హలో గంగాధర్ గారు, అర్జున్ని కలిశాను. మీ గురించి చెప్పాల్సి వచ్చింది. అంతా అర్థం చేసుకున్నట్లు, నమ్మినట్లుగానే అనిపించింది. జాగ్రత్తగా ఉంటాడు అనుకుంటాను. నర్సింగ్ గురించి ఏమైనా తెలిసిందా?